ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా రాపత్యోత్సవాలు, శ్రీ మలయప్ప స్వామి వారికి దివ్య ప్రబంధ పారాయణం. శ్రీ గోవిందరాజస్వామి వారి గరుడ సేవతో పరిమళించిన తిరునగరం, శ్రీనివాస మంగాపురంలో వైనతేయుడిపై కళ్యాణ వెంకన్న అభయ ప్రదానం. శివగామి సుందరి సమేత నటరాజస్వామికి అభిషేకోత్సవం, భక్తుల శివనామ స్మరణలతో పులకించిన శ్రీకాళహస్తి క్షేత్రం. గరుడ పర్వతంపై గోవిందుని దివ్యలీలా విశేషం, శ్రీ వెంకటేశ్వరుడు కల్కి అవతారంలో కొలువైన ప్రదేశం, విశాఖ జిల్లా ఉపమాక పుణ్యక్షేత్రంపై ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రం అధ్యయనోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో వ్యాపత్యోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై శ్రీ విశ్వక్సేనులను పల్లకీపై కొలువు తీర్చారు. అనంతరం టిటిడి జిఎం గారు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మంగళవారం స్వామివారికి గరుడ సేవ నేత్రపర్వంగా జరిగింది. ప్రతి నెల పౌర్ణమి రోజు స్వామివారికి గరుడ సేవను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా వైనతేయుడిపై సర్వాభరణ భూషితుడిగా వేంచేసిన గోవిందరాజ స్వామివారిని భక్తులు దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. అదేవిధంగా తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గరుడ సేవ భక్తిరసభరితంగా జరిగింది. విశేష అలంకరణలో ప్రియ భక్తుడిపై వేంచేసిన స్వామివారిని అర్చకులు ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. వెంకన్న గరుడ సేవలో పాల్గొన్న భక్తుల గోవిందనామ స్మరణలతో శ్రీనివాస మంగాపురం క్షేత్రం ప్రతిధ్వనించింది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుర ప్రవచన కార్యక్రమం భక్తిరసభరితంగా జరుగుతోంది. ఐదు లక్షణములతో కూడి ఉండేటటువంటి ఆ పట్టు పానుపు మీద మేలేరి పైకి ఎక్కి కూర్చొని కృష్ణనామస్మరణ చేస్తూ ఉండేటటువంటి ఓ నప్పిన్నయ్య మహాలక్ష్మి. ఈనాడు ఆ నప్పిన్నయ్య మహాలక్ష్మి, శ్రీకృష్ణ పరమాత్ముడు ఇరువురు కూడా కలిపి ఒక చిన్న నాటకం ఆడినట్లు ఆడుతూ ఉన్నారు. నేను వెళ్ళి తెలుస్తాను అని అంటే కృష్ణుడు, నువ్వు వద్దులే నేను వెళ్తాను అని ఈవిడ. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వీణుల విందుగా సాగుతోంది. గుత్తు విణక్కు ఎరియ, అటువంటి గుత్తులు గుత్తులుగా దీపములు ఎలా వెలుగుచుండగా కోట్టు కాల్ కట్టిల్ మేల్, ఒక మంచం పైన పడుకుని ఉన్నాడు స్వామి. ఎటువంటి మంచం అన్నారు, కోట్టు కాల్ కట్టిల్ మేల్,
ఆ మంచపు యొక్క కోణలు ఏవైతే ఉంటాయో ఆ మంచానికి ఉన్నటువంటి ఆ ఆధారం ఏదైతే ఉంటుందో అది ఏమిటి అంటే కువలయాపీడం అనేటువంటి ఏనుగును సంహరించి దాని యొక్క దంతముల ద్వారా కోళ్లను పెట్టాడు కృష్ణుడు. పంచభూత క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఆధ్యాత్మిక దివ్యకాంతులను ప్రసరించింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ నటరాజస్వామి వారికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. ఉత్సవంలో భాగంగా ఆలయ ఆవరణలో అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం తదితర క్రతువులను జరిపారు. ఆపై శ్రీ శివగామి సుందరి సమేత శ్రీ నటరాజస్వామి వారికి మేళతాళాల నడుమ విశేష మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. సకల పుష్ప శోభితంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు తన్మయత్వంతో స్వామివారి అభిషేకాన్ని వీక్షించి పులకించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు గ్రామంలో కొలువైన శ్రీ పార్వతీ సమేత శ్రీ భట్టీశ్వర స్వామివారికి అన్నాభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. జానపద కథల్లో ప్రముఖంగా వినిపించే విక్రమార్క చక్రవర్తి ప్రతిష్ఠించిన ఏకైక ఆలయంగా భట్టీశ్వరాలయం ప్రసిద్ది. ఈ నేపథ్యంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని నమ్మక చమ్మక పారాయణల సహితంగా ఏకాదశ అన్న మహారుద్రాభిషేకాన్ని జరిపారు. చక్కగా అలంకరించి హారతులిచ్చి భక్తులకు దర్శనం కల్పించారు. విశాఖ మహానగరం పురుషోత్తమపురం భక్తుల గోవిందనామస్మరణతో ప్రతిధ్వనించింది. శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవంలో భక్తుల మది పులకించింది. చూడ చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై సకల ఆభరణ పుష్ప శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాద్య ప్రయుక్తంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అశేషంగా భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని కన్నులారాగాంచి తన్మయత్వంతో పులకించారు. విజయనగరం సంతపేటలో పురాతన ఆలయంగా విలసిల్లుతున్న శ్రీ జగన్నాథస్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను వేడుకగా జరుపుకున్నారు. ధనుర్మాసం పున్నమిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తులు ఆలయ ఆవరణలో బారులు తీరి అర్చకుల సూచనల మేరకు సత్యదేవుని వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. విశాఖలోని పాత డైరీ ఫామ్ సమీపంలో కొలువైన శ్రీ మాతా అభయాంజనేయ స్వామి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ధనుర్మాసం పున్నమి మంగళవారం కావడంతో ఆరోగ్య ప్రదాత ఆశీస్సుల కోసం తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా కనువిందు చేశాయి. ఈ సందర్భంగా స్వామివారికి నిత్య పూజలు నిర్వహించాక ఆకు పూజలు, సింధూర పూజలు జరిపారు. తమలపాకులు అర్చన చేసి వడమాల సమర్పించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు ఈ సేవలను వీక్షించి ఆలయ ఆవరణలో నెలవైన బృహత్ హనుమాన్ను దర్శించుకుని జై హనుమాన్ స్మరణలతో పులకించారు. ఇక విశాఖ నగరం కొమ్మాడి నగర్లో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శ్రీ అభయాంజనేయ స్వామివారికి అర్చకులు కన్నుల పండుగ అభిషేకాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జీఎంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. నీలా కృష్ణుల స్థుతి ప్రతిధ్వనిస్తోంది ఈ పాసురంలో ఆండాళ అమ్మవారి ద్వారా. భగవానుడు దీపమైతే అమ్మవారు కాంతి. ఆ ఇరువురి కృపాకటాక్షాలు మనపై ఎల్లవేళలా ప్రసరించాలని గోదాదేవి ప్రార్థిస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం.
విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా నిలవైన మహిమాన్విత ప్రదేశంగా వినితికెక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ క్షేత్రంలో సర్వాంతర్యామి కల్కి అవతారంలో భక్తకోటికి అభయ ప్రదానం చేస్తున్నారు. గరుడ పర్వతంపై కొలువై కటాక్షిస్తున్న ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవాలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. గరుడ పర్వతంపై గోవిందుని దివ్యలీలా విశేషం, శ్రీ వెంకటేశ్వరుడు కల్కి అవతారంలో కొలువైన ప్రదేశం, ప్రియ భక్తుడైన గరుత్మంతుని తపస్సుకు ప్రసన్నుడైన వైనం, స్వయంభూగా సాక్షాత్కరించి అభయ ప్రదానం చేస్తున్న దేవదేవుడు, సర్వాంతర్యామి పవళించే మహిమాన్విత క్షేత్రం, ప్రకృతి సోయగాల నడుమ ఆధ్యాత్మిక కిరణాలను ప్రసరిస్తున్న దివ్యాలయం, అదే ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. కలియుగంలో తన భక్తుల మొరను ఆలకించడానికి నాలుగు ప్రదేశాల్లో శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరిస్తానని శ్రీ మహావిష్ణువు కశ్యప మహర్షికి వరమిచ్చారట. ఆ పుణ్యస్థలాలే వెంకటాద్రి, ద్వారకా తిరుమల, వాడపల్లి, ఉపమాక. విశేషించి ఉపమాకలో స్వామివారు కల్కి వెంకటేశ్వరుడిగా కొలువై ఉంటారని అభయమిచ్చారట. అందుకు ప్రత్యక్ష సాక్షిభూతంగా భక్తుల కల్ప తరువుగా అలవారుతోంది విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక. ఉపమాక అంటే ఉపమానము, సాటి లేనిదనే అర్థం. ఈ మహిమాన్విత ప్రదేశంలో స్వామివారు స్వయంభూగా ఆవిర్భవించారు. కృతయుగం నాటి ఈ ఆలయంలో స్వామివారు ఉత్తరముఖంగా కొలువుదీరి కటాక్షిస్తున్నారు. సాధారణంగా ప్రతి ఏటా వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం లభిస్తే, ఈ ఆలయంలో నిత్యం ఉత్తరద్వార దర్శనం లభిస్తూ ఉండడం మహిమాన్విత విశేషంగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే, జగద్రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు లోక కళ్యాణార్థం ముల్లోకాల్లో ఎక్కడ ఉన్నా పవళించేది మాత్రం ఈ గరుడాద్రిపైనే అని ఐతిహ్యం. ప్రియభక్తుడైన గరుత్మంతుని తపస్సుకు మెచ్చి ఆ భక్తుడి కోరిక మేరకు స్వామివారు ఇక్కడ కొలువుదీరి ఉండడం, కొండ సైతం అదే రూపంలో దర్శనమిస్తూ ఉండడం సర్వాంతర్యామి లీలా వైభవానికి తార్కాణంగా చెప్పవచ్చు. అందుకే ఈ పర్వతం గరుడ పర్వతంగా వినుతికెక్కింది. కొండ కోణలతో, ప్రకృతి సోయగాలతో, పచ్చదనం పరచుకున్న పరిసరాల్లో పర్యటవెళ్తున్న ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కల్కి అవతారంలో భక్తులను కటాక్షిస్తున్నారు. గరుడాద్రిపై తిరునామం, శంఖ చక్రాలు అల్లంత దూరం నుంచి భక్తులను ముగ్ధులన చేస్తాయి. ప్రధాన ఆలయం ముందున్న స్వాగత తోరణంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని భక్తులు దర్శించుకుంటారు. శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడానికి భక్తులు మెట్ల మార్గం గుండా కొండపైకి చేరుకుంటారు. మెట్ల మార్గానికి ఇరువైపులా రామబంటు శ్రీ ఆంజనేయుడు, ప్రియభక్తుడు గరుత్మంతుల భారీ చిత్రపటాలకు భక్తులు వినమ్రులై నమస్సులు అర్పించి ముందుకు సాగుతారు. ప్రకృతి సౌందర్యం నడుమ ఆధ్యాత్మిక ప్రయాణం భక్తులకు మరపురాని మధురానుభూతులను ప్రసాదిస్తుంది. కొండపైకి చేరుకుని దిగువకు చూస్తే కొబ్బరి చెట్ల అందాలు భక్తులకు ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఆలయం ముందు మూడు అంతస్తుల రాజగోపురం పంచ కలస సమన్వితంగా అలరారుతూ ఉంటుంది. ప్రధాన ఆలయ రాజగోపురం వర్ణరంజితంగా శోభిల్లుతోంది. ఈ గోపురం పక్కనే పంచలోహ తాపడం చేసిన ఎత్తైన ధ్వజస్తంభం ఆలయ వైభవాన్ని చాటుతూ ఉంటుంది. గర్భాలయంలో అశ్వవాహనంపై షడ్భుజములతో ఆయుధధారిగా లక్ష్మీ సమేతుడై స్వామివారు భక్తులకు దివ్యంగా అభయ ప్రదానం చేస్తూ ఉంటారు. భక్తులు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని గాంచి అలౌకికమైన తన్మయత్వానికి లోనవుతారు. ఆలయానికి నాలుగు వైపులా శ్రీ వైష్ణవ భక్తాగ్రేశ్వరుడైన శ్రీ భగవద్ రామానుజాచార్యులు, మనవాళ మహాముని, శ్రీరంగనాథుని సేవించి ప్రసన్నం చేసుకున్న గోదాదేవి, నమ్మారివార్ల ఉపాలయాలు భక్తజన భాగధేయమై విలసిల్లుతున్నాయి. ఇక కొండకు దిగువ భాగాన సీతారామ సమేత శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం నిలవై ఉంది. ఆ ఎదురుగా శ్రీరామ స్థూపాన్ని దర్శించవచ్చు. అలాగే ఉపమాక క్షేత్ర పాలకుడైన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం భక్తుల నిత్య పూజలతో విరాజిల్లుతోంది. గరుడ పర్వతానికి ఎదురుగా దిగువ భాగంలో ఉన్న కోనేరు విశిష్టతను సంతరించుకుంది. ఈ కోనేరు బంధుర సరస్సుగా ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సులోని బ్రహ్మ, నారద మహర్షులు తపమాచరించినట్టు, అలాగే అదితి, కశ్యప దంపతులు ఈ సరస్సులో పుణ్య స్నానమాచరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారని ప్రతీతి.
స్వామివారి నిత్య పూజలు అభిషేకాది కైంకర్యాలకు ఈ కోనేటిలోని తీర్థాలను వినియోగిస్తూ ఉండడం విశేషం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసిల్లుతున్న ఈ ఆలయంలో ప్రతి ఏటా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు కల్కి అవతారంలో అభయ ప్రదానం చేస్తున్న ఉపమాక క్షేత్ర దర్శనం సర్వ మంగళ ప్రదాయకం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవం నేత్రగర్వంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణులను ప్రత్యేక అలంకరణలో తిరుచిపై వింజవు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో రామచంద్రుడి తిరువీధి ఉత్సవం మనోహరంగా సాగింది. భక్తులు అడుగడుగున జానకీరాములను దర్శించుకుని కర్పూరహారతులు సమర్పించి ప్రణమిల్లారు. ఇక తిరుపతి నగరం అక్కారాంపల్లిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అందుకు ముందు ఆలయ ప్రాంగణంలో విశేష హోమాది క్రతువులను అర్చకులు వేద పండితులు వేదోక్తంగా పూర్తి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో కోదండరామయ్య పవిత్రోత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సద్గురు నట రాజస్వామి జన్మ నక్షత్రం ఆరుద్రాను పురస్కరించుకుని తిరుపతిలోని ఎస్వి సంగీత నృత్య కళాశాలలో విశేష కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా నటరాజస్వామి విగ్రహానికి కళాశాల అధ్యాపకులు విద్యార్థులు స్నపన తిరుమంజన సేవను నిర్వహించారు. పంచామృతాల పరిమళ ద్రవ్యాలతో అత్యంత ఘనంగా అభిషేకం పూర్తి చేసి అనంతరం కర్పూర నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు నగరంలోని పలు శివాలయాలలో ఆరుద్ర నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ కామాక్షి సమేత అగస్తేశ్వరాలయంలో శ్రీ శివగామి సుందరి సమేత నటరాజస్వామి వార్ల ఉత్సవాలను దివ్యంగా అలంకరించి వేర్వేరు తిరుచులపై ఆలయ ప్రదక్షిణగా ఊరేగిస్తూ గోపుర దర్శన సేవను నిర్వహించారు. అదేవిధంగా కట్టమంచి శ్రీ కొళందేశ్వరేశ్వర ఆలయంలో గిరింపేట శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయాలలో స్వామివార్లకు విశేషంగా తిరువీధి ఉత్సవాలను నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ పరమేశ్వరుడి ఊరేగింపులో పాల్గొని తరించారు. ఇక శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో స్వామివారికి గరుడ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. పుష్య పౌర్ణమిని పురస్కరించుకుని స్వర్ణాభరణాలు పుష్పమాలలతో వరదరాజస్వామివారిని అలంకరించి ప్రియభక్తుడిపై కొలువు తీర్చి నగర వీధుల్లో ఊరేగించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం సిరుటిపల్లి శ్రీ సర్వమంగళ సమేత పల్లి కొండేశ్వర స్వామి దేవస్థానంలో ఆరుద్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ శివగామ సమేతంగా నటరాజస్వామివారి ఉత్సవాలకు విశేషంగా పంచామృతాభిషేకాలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. బెజవాడ నగరం నటరాజస్వామివారి కళ్యాణంతో కాంతులేనింది. ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గా మల్లేశ్వరుల సన్నిధిలో ఆరుద్ర నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ శివగామ సుందరి సమేత నటరాజస్వామివారి దివ్య మంగళ మూర్తులకు కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వేద మంత్రాలు మంగళ ధ్వనుల నడుమ ఆహ్లాదకరంగా సాగిన
ఆది దంపతుల కళ్యాణంలో గజవాడ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని పునీతులయ్యారు. అదేవిధంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో పుష్య పౌర్ణమి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలలో భక్తులు దంపతి సమేతంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు కాళీయ మర్ధనుడి దివ్యాలంకరణలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. ధనుర్మాస అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ విశేష కార్యక్రమాలలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. అదేవిధంగా యాదాద్రి క్షేత్ర పాలకుడిగా పూజలందుకుంటున్న ఆంజనేయ స్వామివారి సన్నిధిలో స్వామివారికి ఆకుపూజ నిర్వహించారు. ముందుగా సింధూరంతో అలంకరించి ఆపై ఆకులతో పూజించి హారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ పాత పాలమూరులోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో రామభక్తుల దివ్య మంగళమూర్తిని సింధూరం నాగవల్లి దళాలతో సుమనోహరంగా కొలువు తీర్చి అష్టోత్తర పూజలు జరిపారు. ఇక ఉరుకొండపేట శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో పవనసుతుడికి అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా లోవలో కొలువైన చల్లని తల్లి శ్రీ తలుపులమ్మ తల్లి సన్నిధిలో పుష్య పౌర్ణమి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో చండీ హోమంలో పాల్గొని తలుపులమ్మ తల్లి దీవెనలందుకున్నారు. కడపలోని శ్రీ సోమ సుందరేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి అన్నాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని మహేశ్వరుడికి కన్నుల పండుగగా సాగిన అన్నాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పుగా కొలువైన పైడితల్లి అమ్మవారి సన్నిధి మంగళవారం సందర్భంగా భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. చల్లని తల్లి నిండైన ఆశీస్సుల కోసం భక్తులు బారులు తీరి బంగారు చీరతో స్వర్ణ రాగరంజిత కాంతులను వరాలుగా కురిపిస్తున్న పైడితల్లి అమ్మవారిని సేవించి మొక్కులు తీర్చుకున్నారు. ఇటు పురాతన శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్రోత్సవాల్లో భాగంగా మహాదేవుడికి అభిషేక సేవ నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ రామలింగేశ్వరుడి అభిషేకాన్ని వీక్షించి తరించారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని విశేష పుష్పాలంకరణలో కొలువు తీర్చి అష్టోత్తర పూజలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా శివాలయం వీధిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు హరోం హర నామస్మరణలు చేస్తూ కార్తికేయుడి అభిషేక సేవలో పాల్గొని పునీతులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాగనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి నాదస్వర కచేరీ వినుల విందుగా జరిగింది. తమిళనాడు రాష్ట్రం కంచికి చెందిన డి సెల్వరత్నం బృందం వాద్య ప్రదర్శన శ్రీవారి భక్తులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.